సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో డబ్ల్యూడబ్ల్యూ స్టంపింగ్ గ్రౌండ్స్ హైలైట్స్ వీడియో. సో ఈరోజు స్టంపింగ్ గ్రౌండ్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గాయస్, మనకి స్టంపింగ్ గ్రౌండ్ స్టార్టింగ్లోనే రా ఉమెన్ ఛాంపియన్షిప్ కోసం ఒక సాలిడ్ మ్యాచ్ ఉండి ఒకింది. బెక్కీ లించ్ వర్సెస్ లెసీ ఇవాన్స్ మధ్యలో నిజంగా గాయస్ ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్గా ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు బెక్కీ లించ్. సో నెక్స్ట్ మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండిపోయింది. ద న్యూ డే బ్రదర్స్ బిగ్గీ జేవియర్ రూట్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ సెమీ జేన్ మధ్యలో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు కెవిన్ ఓవెన్స్ అండ్ సెమీ జేన్. సో నెక్స్ట్ మనకి యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం సమోజో వర్సెస్ రికోచెట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరికింది. అండ్ గాయస్ నిజంగా ఈ మ్యాచ్ చాలా సాలిడ్గా ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రికోచెట్. అండ్ గాయస్ ఇప్పుడు న్యూ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ ఈజ్ రికోచెట్. సో నెక్స్ట్ మనకి స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక సాలిడ్ మ్యాచ్ ఉండిపోయింది. డానియల్ బ్రాన్ ఎరిక్ రోవన్ వర్సెస్ ది హెవీ మెషినరీ మధ్యలో. అండ్ గాయస్ అక్కడ ఉన్న క్రౌడ్ ఈరోజు డానియల్ బ్రాన్కి చాలా మంచి సపోర్ట్ చేస్తుంది, చాలా మంచి చాంట్ చేస్తుంది. ఎందుకంటే గాయస్ ఈరోజు స్టంపింగ్ గ్రౌండ్స్ డానియల్ బ్రాన్ హోమ్ టౌన్లో జరిగింది. సో అందుకనే క్రౌడ్ సైడ్కి వెళ్ళి డానియల్ బ్రాన్కి చాలా మంచి సపోర్ట్ చూడి దొరికింది మనకి ఈరోజు స్టంపింగ్ గ్రౌండ్లో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డానియల్ బ్రాన్ అండ్ ఎరిక్ రోవన్. సో నెక్స్ట్ మనకి స్మాక్డౌన్ ఉమెన్ ఛాంపియన్షిప్ కోసం ఒక సాలిడ్ మ్యాచ్ ఉండిపోయింది. బేలీ వర్సెస్ అలిసా బ్లెక్స్ మధ్యలో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్గా ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు బేలీ. సో నెక్స్ట్ మనకి ద బిగ్ డాగ్ రోమన్ రెన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటర్ మధ్యలో ఒక షాందార్ మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందే డ్రూ మ్యాకింటర్ అటాక్ చేస్తారు రోమన్ రెన్స్ పైన. ఎందుకంటే గాయస్ ఫస్ట్ ఎంట్రీ తీసుకుంటారు డ్రూ మ్యాకింటర్ అండ్ షాన్ విక్మాన్ ఇద్దరు కలిసి వస్తారు రింగ్లో. అండ్ సెకండ్ ఎంట్రీ తీసుకుంటారు ద బిగ్ డాగ్ రోమన్ రెన్స్. సో ద బిగ్ డాగ్ రాగానే డ్రూ మ్యాకింటర్ రింగ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి అటాక్ చేస్తారు రోమన్ రెన్స్ పైన. కానీ రోమన్ రెన్స్ మంచి ఆన్సర్ ఇస్తారు డ్రూ మ్యాకింటర్కి. రోమన్ రెన్స్ సాలిడ్ అటాక్ చేస్తారు డ్రూ మ్యాకింటర్ పైన. అండ్ గాయస్ తర్వాత ఈ మ్యాచ్ లీగలీ స్టార్ట్ అవుతుంది. అండ్ గాయస్ మీకు తెలుసు కదా, ఈ మ్యాచ్ మధ్యలో షాన్ విక్మాన్ రోమన్ రెన్స్కి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అంటే ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు ఈ మ్యాచ్ మధ్యలో. అయినా రోమన్ రెన్స్ రెండు సూపర్ మ్యాన్ పంచ్ కొడతారు షాన్ విక్మాన్కి. అండ్ గాయస్ దాని తర్వాత రింగ్లో వచ్చి రోమన్ రెన్స్ ఒక సాలిడ్ సూపర్ మ్యాన్ పంచ్ కొడతారు డ్రూ మ్యాకింటర్కి. అండ్ స్పియర్ బి కొడతారు. అండ్ గాయస్ కవర్ బి చేస్తారు. అండ్ రెఫరీ కౌంట్ చేస్తూ ఉంటారు 1, 2, 3. కానీ అంతలోనే షాన్ విక్మాన్ రెఫరీ కాల్ పట్టుకొని రింగ్లోకి వెళ్ళి బయట పడేస్తారు. అండ్ షాన్ విక్మాన్ రింగ్లో వచ్చి రోమన్ రెన్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత షాన్ విక్మాన్ మళ్ళీ రెఫరీని రింగ్లో తీసుకొస్తారు. అండ్ రెఫరీ కౌంట్ చేస్తాడు కానీ రోమన్ రెన్స్ ఓడిపోరు. అండ్ దాని తర్వాత రోమన్ రెన్స్ మళ్ళొకసారి డ్రూ మ్యాకింటర్ ఒక సాలిడ్ స్పియర్ కొడతారు. అండ్ కవర్ చేస్తారు. అండ్ రెఫరీ కౌంట్ చేస్తారు 1, 2, 3. అండ్ రోమన్ రెన్స్ విన్నర్ అయిపోతారు. అవును గాయస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద బిగ్ డాగ్ రోమన్ రెన్స్. సో నెక్స్ట్ మనకి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం ఒక జబర్దస్త్ స్టీల్ కేజ్ మ్యాచ్ ఉండిపోయింది. కోఫీ కింగ్స్టన్ వర్సెస్ డాల్ఫ్ జిగ్లర్ మధ్యలో. అండ్ గాయస్ నిజంగా ఈ మ్యాచ్ చాలా సాలిడ్గా ఉండే, చాలా జబర్దస్త్గా ఉండే. డాల్ఫ్ జిగ్లర్ చాలా మంచి ఫైట్ చేశారు ఈ మ్యాచ్లో. కానీ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు కోఫీ కింగ్స్టన్. అవును గాయస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోఫీ కింగ్స్టన్. సో గాయస్ మనకి ఈరోజు స్టంపింగ్ గ్రౌండ్ మెయిన్ ఈవెంట్లో డబ్ల్యూడబ్ల్యూ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం సెత్ రాలిన్స్ వర్సెస్ బ్యారింగ్ కోర్బీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండిపోయింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్లో ఒక స్టిప్లేషన్ ఉంటుంది. అండ్ ఆ స్టిప్లేషన్ ఏందో మీకు తెలుసు, ఈ మ్యాచ్లో ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీ ఉండాలి. అండ్ మనకి ఇన్ని రోజుల నుంచి చాలా రూమర్స్ వచ్చినాయి ఈ మ్యాచ్లో మనకి యాజ్ ఎ స్పెషల్ గెస్ట్ రెఫరీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తారు, లేకపోతే జాన్ సినా బెక్కీ లించ్ యాజ్ ఎ స్పెషల్ గెస్ట్ రెఫరీ మనకి ఈ మ్యాచ్లో ఎవరైనా ఒక పెద్ద సూపర్ స్టార్ కనిపిస్తారని మనకి ఇన్ని రోజుల నుంచి రూమర్స్ వచ్చినాయి. కానీ గాయస్ ఫైనలీ ఈ మ్యాచ్లో మనకి యాజ్ ఎ స్పెషల్ గెస్ట్ రెఫరీ కనిపించినారు లేసీ ఇవాన్స్. అండ్ గాయస్ లేసీ ఇవాన్స్ ఈ మ్యాచ్లో ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీలా వచ్చినారు. అండ్ గాయస్ మీకు తెలుసు కదా, లేసీ ఇవాన్ ఒక హీల్ సూపర్ స్టార్ అండ్ బ్యారింగ్ కోర్బిన్ ఒక హీల్ సూపర్ స్టార్. సో అందుకనే లేసీ ఇవాన్స్ బ్యారింగ్ కోర్బిన్కి చాలా సపోర్ట్ చేసింది. అంటే ఈ మ్యాచ్లో ఈజీలీ సెత్ రాలిన్స్ విన్నర్ అయిపోతుండే, కానీ లేసీ ఇవాన్ కరెక్ట్గా కౌంట్ చేయలేదు, 1, 2, 3 కరెక్ట్గా కౌంట్ చేయలేదు. అండ్ గాయస్ సెత్ రాలిన్స్ బ్యారింగ్ కోర్బిన్కి రింగ్ బయట టేబుల్ పైన ఎత్తేస్తారు. అండ్ అప్పటివి సెత్ రాలిన్స్ గెలుస్తుండే, కానీ లేసీ ఇవాన్స్ ఈ మ్యాచ్ రూల్స్ను చేంజ్ చేస్తారు గాయస్. అండ్ ఫైనల్లీ లేసీ ఇవాన్స్ ఈ మ్యాచ్ని
నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్లా మార్చేసాయి. సో అందుకే సెత్రాలన్స్ ఇలా కోపం వస్తాయి. అండ్ సెత్రాలన్స్ కోపంలో లేసీ ఇవాన్కి అడుగుతారు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అడగంగానే లేసీ ఇవాన్ రెఫరీని నా ఇష్టం అని చెప్పి లేసీ ఇవాన్ రెండు స్లాబ్ కొడతాయి యూనివర్సల్ ఛాంపియన్ సెత్రాలన్స్కి. అండ్ గాయస్ ఓన్లీ స్లాబే కాదు, లేసీ ఇవాన్స్ లో బ్లో కొడతాయి గాయస్. ఆ టూ మచ్ అయిపోయింది, లేసీ ఇవాన్స్ లో బ్లో కొడుతుంది సెత్ రాలిన్స్కి. అండ్ గాయస్ అప్పుడు ఫైనలీ సెత్ రాలిన్స్కి హెల్ప్ చేయడానికి సెత్ రాలిన్స్ గర్ల్ ఫ్రెండ్ బెక్కీ లించ్ వస్తారు అక్కడ. అండ్ బెక్కీ లించ్ వచ్చి అటాక్ చేస్తారు లేసీ ఇవాన్స్ పైన. అండ్ బెక్కీ లించ్ అటాక్ చేసినప్పుడు అక్కడ కొంతమంది రెఫరీస్ వస్తారు బెక్కీ లించ్కి ఆపడానికి. సో ఆ రెఫరీస్లో ఒక్క రెఫరీ రింగ్లో వస్తారు అండ్ ఒక రెఫరీ రింగ్లో రాగానే సెత్ రాలిన్స్ ఆయన ఫినిషర్ కొట్టేస్తారు క్రబ్ స్టోన్ బ్యారింగ్ కోర్బింగ్ అండ్ కవర్ వేస్తారు. అండ్ పిన్ కౌంట్ అయిపోతే 1-2-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోతారు సెత్ రాలిన్స్. అవును గాయస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే బెక్కీ లించ్ అండ్ సెత్ రాలిన్స్ రింగ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ అక్కడనే ఈరోజు స్టంపింగ్ గ్రౌండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ స్టంపింగ్ గ్రౌండ్ పీపీ మొత్తం నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఈ పీపీ స్టంపింగ్ గ్రౌండ్ మీకు ఎట్లా అనిపించిన మీ నాకు కామెంట్లో కంపల్సరీ చెప్పండి గాయస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.